టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు జెసికా. వెల్కమ్ టు హెల్త్ మంద్ర. మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే కొబ్బరి నీళ్లు చాలా అవసరం. కొబ్బరి నీళ్లు త్రాగితే అలసట నుంచి ఉపశమనంతో పాటు శక్తి లభిస్తుంది. మనకు కొబ్బరి బొండంలోని నీరు మినరల్ వాటర్ గాను శరీరాన్ని ఉత్తేజం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతగానో మన శరీరానికి ఉపయోగపడే కొబ్బరి నీళ్ల గుణగుణాల గురించి ఈనాటి మన హెల్త్ మంత్రాలు తెలుసుకుందాం. కోకోనట్ వాటర్ శరీరానికి అవసరమయ్యే తేమను అందించడంతో పాటు క్యాలరీలు తగ్గించుకోవాలనే వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రెగ్నెంట్ లేడీస్ కోకోనట్ వాటర్ త్రాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొన్ని హానికరమైన మైక్రో ఆర్గాన్స్ను శరీరం నుండి తొలగిస్తుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. కొన్ని సమయాల్లో మన శరీరంలో ద్రవాలు కోల్పోయినప్పుడు డిహైడ్రేషన్కు గురి అవుతాం. ఇలాంటి పరిస్థితుల్లో కోకోనట్ వాటర్ త్రాగితే చాలా మంచిది. అలాగే కోకోనట్ వాటర్ యూరినరీ ట్రాక్ సిస్టమ్కు చాలా మేలు చేస్తుంది. కోకోనట్ వాటర్లో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీ స్టోన్స్ను నివారించడంలో చాలా సహాయపడుతుంది. కోకోనట్ వాటర్ త్రాగడం వల్ల పొందే ప్రయోజనాల్లో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్. కొబ్బరి నీళ్లలో కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కోకోనట్ వాటర్ తాగడం చాలా మంచిది. మనం దాహంగా ఉన్నప్పుడు కెఫిన్ ఉన్న డ్రింక్స్ త్రాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేచురల్ డ్రింక్ కోకోనట్ వాటరే ది బెస్ట్. ఎందుకంటే దాహాన్ని తీర్చడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. అలాగే స్పోర్ట్స్ ఆడే వారికి ఎనర్జీ డ్రింక్ గా కోకోనట్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు త్రాగితే వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. నీరసం పోవడానికి చక్కని ప్రకృతి ఔషధం కోకోనట్ వాటర్. అంతేకాదు కోకోనట్ వాటర్ శరీరంలో పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది, అజీర్తిని, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొబ్బరి నీళ్లు తాగితే ఇందులో ఉండే ఖనిజ లవణాలు వేడిమి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. రక్తంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా లభించడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సో ఫ్రెండ్స్, కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసుకున్నాం కదా. ఆ ప్రకారం ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉందాం. నెక్స్ట్ హెల్త్ మంత్రాల్లో మరో అంశం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.